కొన్నేళ్ల క్రితం పత్రికలో వచ్చిన ఈ ప్రకటన ఓ ఆవిష్కరణకు కారణమైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మాదాల సౌజన్య ఓ అంకుర సంస్థ స్థాపించేలా ప్రేరేపించింది. షేవింగ్ బ్రష్ల వల్ల ప్రాణాంతక హెపటైటిస్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకున్న ఆమె దానికి పరిష్కారం గురించి ఆలోచించింది. ఆ పరిశోధనలో నుంచి వచ్చిందే ఆర్గానిక్ షేవింగ్ బ్రష్. హెచ్ఐవి వ్యాప్తి బాగా పెరిగిన దశలో ఒకరు వాడిన బ్లేడ్లు మరోసారి వినియోగించరాదన్న అవగాహన ప్రజల్లో వచ్చింది. అయితే ఇప్పటికీ సెలూన్లలో షేవింగ్ కిట్లు సామూహికంగానే వాడుతున్న పరిస్థితి. బ్లేడు మాత్రం మార్చి ఒకే రేజర్ దీర్ఘకాలం వాడతారు. హెపటైటిస్ వైరస్ ఆ బ్రష్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంది. బ్రష్లు మార్చడం అంత తేలికైన పని కాదు. అందుకే ఎలాంటి ప్రమాదం లేకుండా ఒకసారి వాడి పడేసేలా తక్కువ వ్యయంతో షేవింగ్ బ్రష్ రూపొందించింది సౌజన్య. పెద్ద ప్రాబ్లంకి చాలా చిన్న సొల్యూషన్గా ఉంటుంది అని చెప్పేసి నేను దీనిలో వచ్చానండి. కాకపోతే ఎలా తీసుకోవాలనేది నాకు అప్పుడు తెలియదు. నిదానంగా రీసెర్చ్ స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ చేసుకున్నప్పుడు చాలా వాటి మీద రీసెర్చ్ చేయగా ఈ ఫైబర్ సెట్ అయిందండి. నాకు ఫైబర్ సెట్ అయ్యి తర్వాత మా ట్రీట్మెంట్ వల్ల ఈ ఫైబర్ నిలబడి దీనికి అనుకూలంగా తయారు చేసుకోగలిగాం మేము. ఈ షేవింగ్ బ్రష్ కి అనుకూలంగా తయారు చేసి ఏడాది పాటు పరిశోధన చేసిన సౌజన్య రకరకాల మొక్కలు పరిశీలించి అరటి నారతో దీన్ని రూపొందించారు. గుంటూరులోని అనంతవరంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. బోధ పేరుతో 10 రూపాయలకే ఈ బ్రష్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఒక్కసారి వాడి పడేసే ఆర్గానిక్ బ్రష్ తో పాటు ప్లాస్టిక్ రేజర్లతో కిట్ గా అందిస్తున్నారు. ఈ రేజర్ కు బ్లేడ్ పెట్టి సీల్ వేస్తారు. బ్లేడ్ మార్చి వాడుకునే వీలుండదు. ఫార్మర్స్ కూడాను ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. గెల కొట్టేసిన తర్వాత బనానా కల్టివేట్ చేసినప్పుడు ఆ ఉన్న స్టెమ్స్ని చేలు బయట పడేయడానికి కూడా వాళ్ళు అమౌంట్ కొంత స్పెండ్ చేస్తారండి. వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో దీనికోసం మళ్ళీ స్పెండ్ చేయడం అంటే వాళ్ళకి చాలా బర్డెన్ అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళకి అక్కడ సేవ్ అవుతుంది మనీ. అరటి నారతో తయారైన ఈ బ్రష్ తో ఆరోగ్యానికి భరోసా లభించడమే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ వల్ల స్థానిక మహిళలకు ఉపాధి కూడా దక్కుతోంది. 2-3 గ్రామాలు దాటి పొలం వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఇక్కడ బోధా కంపెనీ పేరుతో బ్రష్లు తయారు చేస్తున్నారని తెలిసి ఇక్కడికి జాయిన్ అయ్యి ఇక్కడే ఉంటున్నాము. ఊళ్ళో ఉంటుంది కాబట్టి మాకు ఈజీగా రావడానికి ఇబ్బంది లేకుండా వస్తున్నాము. మా వెనకాల ఇంకొక 4 మేము కూడా వస్తామని అడుగుతున్నారు. హౌస్ వైఫ్లు ఉండే వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. బ్రష్లు చేయడం కానీ లేజర్లు చేయడం కానీ ఏదైనా బాగుంది. ఆడవాళ్ళకి పని కష్టంగా లేకుండా సులువుగా ఉంది. పొలం పని కంటే బిజీగా ఉంది. పొలం పని 4-5 గ్రామాలు దాటి పోవాల్సి వస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటివి ఏమైనా పెడితే వద్దాం అనుకున్నాము, పెట్టేశారు, బాగుంది. ప్రస్తుతం 2000కు పైగా షేవింగ్ కిట్లు ఇక్కడ తయారవుతున్నాయి. ఉత్పత్తిని మరింత విస్తృతం చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే దిశగా సౌజన్య కృషి చేస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.